అది ఎట్లా? వాళ్లకు గుడ్ విల్ అనే పేరుతో సంస్థలోకి ఎంతో కొంత నగదు రూపంలో వారికి ముట్ట చెప్పడం కానీ, అంటే ఉన్న భాగస్థులకు, అప్పటిదాకా పనిచేస్తున్న భాగస్థులకు నగదు రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ ఏదో రకంగా వారు ఇంతకాలం కష్టపడి సంస్థకు మంచి పేరు తెచ్చి ఆ మంచి పేరులో వాటాను తనకు కూడా ఇప్పుడు ఇస్తున్నందుకు గాను ఆ మొత్తాలను చెల్లించాలి. ఆ రకంగా గుడ్ విల్ ను చెల్లిస్తాడు కొత్త భాగస్థుడు. కనుక ఇది ఒక విధి, అతను నిర్వర్తించాల్సిన, అతను చేయవలసిన పనుల్లో ఒక పని ఇది. ఇక్కడ మనం గమనిస్తే భాగస్వామ్య వ్యాపారాన్ని వారు ఆ స్థాయికి తెచ్చినందుకు గాను ఇప్పటిదాకా సంస్థకున్న పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతనికి కూడా వస్తాయి. కనుక అలా సంస్థకున్న లాభాలలో వాటాను అతను పొందాలంటే ఖచ్చితంగా ఇతను ఏం చేయాలి అంటే గుడ్ విల్ రూపంలో, గుడ్ విల్ అనే పేరు పెట్టి వారికి ఆ గుడ్ విల్ ను చెల్లించాలి, మూల్యాన్ని చెల్లించాలి. ఆ మూల్యం ఏ రకంగా చెల్లిస్తారనేది వారి ఒప్పందంలో పేర్కొనబడి ఉంటుంది. నగదు రూపంలో గాని, ఆస్తుల రూపంలో గాని, లేదా అదనంగా ఇంకేదైనా పనిని చేయడం ద్వారా ఉండవచ్చు. కానీ మనం నగదు రూపంలో, వస్తు రూపంలో, సేవల రూపంలో, ఆస్తుల రూపంలో తెచ్చినవి మాత్రమే నమోదు చేస్తాం. ఇక మరే రకంగానైనా తెచ్చిన దాన్ని ఇక్కడ చూపడం జరగదు. కానీ వారి ఒప్పందంపై అది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నగదు లేదా ఆస్తుల రూపంలో అతను గుడ్ విల్ ను తెచ్చి సంస్థలో ఉన్న భాగస్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అతను చేయాల్సిన ఒక పని. అతను ఒక హక్కును పొందుతున్నందుకు ఒక బాధ్యతను నిర్వర్తించాలి. ఆ హక్కేంటి? సంస్థ యొక్క లాభాలలో, పేరు ప్రఖ్యాతులలో వాటాను పొందాలంటే గుడ్ విల్ ను తీసుకొని రావాలి. అదే రకంగా రెండవ హక్కు, సంస్థ ఆస్తులలో అతనికి వాటా వస్తుంది. సంస్థ ఆస్తులలో ఎప్పుడైతే వాటా వస్తుందో ఆస్తులలో వాటాను పొందాలంటే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చింటాయి? పెట్టుబడి పెట్టి ఆస్తులను కొని సంస్థలో పెట్టింటారు నిర్వహణ కోసం. మరి ఇతను కూడా పెట్టుబడి తెస్తేనే ఆ ఆస్తులలో వాటా లభిస్తుంది. అందుకోసమని ఇతనిని మూలధనం తీసుకొని రమ్మని చెప్తారు. అంటే సంస్థ ఆస్తులలో వాటా పొందాలంటే ఇతను చేయాల్సిన పని ఏంటి? మూలధనం తేవాలి. లాభాలలో వాటా పొందాలంటే గుడ్ విల్ తెచ్చివ్వాలి. ఆస్తులలో వాటా పొందాలంటే మూలధనాన్ని తీసుకొని రావాలి. అంటే ఈ రెండు హక్కులు పొందాలంటే ఈ రెండు బాధ్యతలను అతను నెరవేర్చాలి. ఇది మొదటి సందర్భం. ఈ రకంగా భాగస్వామ్య సంస్థలోకి కొత్త భాగస్థుడు ప్రవేశిస్తున్నప్పుడు తప్పనిసరిగా అతను సంస్థలో వాటాను పొందేందుకు, ఆస్తులలో హక్కును పొందేందుకు మూలధనాన్ని తేవడం, గుడ్ విల్ ను తేవడం చేయాలి. అది గుర్తుంచుకోండి. ఇక భాగస్థుడు సంస్థలోకి వస్తున్నాడు అంటేనే వారి యొక్క నియమ నిబంధనలన్నీ అప్పటిదాకా ఉన్నవి మారిపోతాయి. ఎట్లా? ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు భాగస్థులు ఉన్నారు, వారు రాసి పెట్టుకున్న ఒప్పందం కాస్త రద్దయిపోతుంది. వారు ఎలా మెలగాలి, ఎంత మూలధనం తేవాలి, ఎట్లా ఎవరెవరు ఏ పని చేయాలి అని ఇంతకు ముందు రాసుకున్నారు. ఆ రాసుకున్నది కాస్త విఫలమవుతుంది, రద్దవుతుంది ఒప్పందం. ఎందుకు? కొత్తవాడు వస్తున్నాడు. మన దగ్గర ఒక రొట్టె ముక్క ఉంది, మనం తినాలనుకున్న ఆ రొట్టె ముక్కను ఇద్దరం పంచుకుందాం అనుకున్నాం. సగం సగం పంచుకుంటాం, ఇంకా ఇద్దరు లోపలికి వస్తున్నారు, ఇంట్లోపలికి ప్రవేశిస్తున్నారు. మరి వారిని వదిలేసి తినం కదా. కాబట్టి వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు వారికి కూడా అందులో వాటా ఇస్తాం. కొత్తగా రొట్టె ఉందా మన దగ్గర? లేదు. కానీ ఉన్న రొట్టెని ఏం చేశాం? నాలుగు భాగాలు చేశాం. ఇంతకు ముందు రెండు భాగాలు చేశాం, ఇప్పుడు నాలుగు భాగాలు చేస్తున్నాం. అట్లా చేసి తలా పావు భాగాన్ని ఒక్కరొక్కరం పంచుకుంటున్నాం. ఏమైంది? ఇప్పుడు పంచుకుంటున్న వాటా తగ్గిపోయింది కదా. అంటే సంస్థ లాభాలలో మార్పులు వస్తాయి, పంచుకునే నిష్పత్తిలో మార్పులు వస్తాయి. సంస్థ లాభం మారలేదు. సంస్థ ఇంకా కష్టపడితే ఇంకా లాభం రావచ్చు, కానీ సంస్థకి ఎంతన్నా లాభం రాని. ఇంతకు ముందు దాన్ని పంచుకుంటున్న వ్యక్తుల సంఖ్యకు ఇప్పుడు పంచుకోబోతున్న వ్యక్తుల సంఖ్య మారిపోయింది. ఆ కారణంగా లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం వీటన్నింటినీ గుర్తు పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క పాయింట్
ఖచ్చితంగా వాటిని గుర్తుంచుకొని అవి ఎట్లా మార్పులు చెందాయి, వాటికి ఏం చేయాలి అని నేర్చుకుంటే తప్ప పూర్తిగా అభ్యాసాన్ని చేసేటప్పుడు మనం వాటిని చేయలేం. ముందుగా మీకు వాటిని గురించి ఒక్కసారి చెప్పేస్తాను, తర్వాత ఒక్కొక్క పాయింట్ గురించి తెలుసుకుందాం. సంస్థలోకి కొత్త భాగస్థుడు ప్రవేశిస్తున్నప్పుడు కలిగే మార్పులు నేను ఇప్పుడు వరుసగా చెప్తున్నాను. 1, మొదటి మార్పు, లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు. లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పులు జరుగుతాయి. ఇంతకు ముందు పంచుకుంటున్న వారి వాటాలు కాస్త మారిపోతాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళా వాటాలను పంచుకునేందుకు వారు ఒప్పందం రాసుకొని అందులో ఎట్లాంటి వాటాలను పంచుకోవాలో మళ్ళా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా భాగస్వామ్యంలో కొత్తవాడు వస్తున్నప్పుడు లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పులు కలుగుతాయి. నూతన భాగస్థుని ప్రవేశం సందర్భంలో కలిగే మార్పులు, ఈ మార్పులు మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. నూతన భాగస్థుడు ఎప్పుడైతే సంస్థలోకి ప్రవేశిస్తున్నాడో అప్పుడు పాత భాగస్థుల విషయాల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయనుకున్నాం. అందులో మొదటిది లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు. లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు, ఇది ఒక మార్పు. వీటిని గురించి విడిగా మళ్ళీ తెలుసుకుందాం. వరుసగా ముందు వాటన్నిటినీ ఏమేం మార్పులు కలుగుతాయో చూద్దాం. అదేవిధంగా పంచుకోని రిజర్వులు నిధులు, లాభాలు, నష్టాలు, మళ్ళింపు, ఇక మరొక మార్పు ఏం కలుగుతుందంటే ఆస్తి అప్పుల పునర్మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. 4వ సందర్భం ఏంటంటే గుడ్విల్ లో మార్పులు కలుగుతాయి. పెరగడమో తగ్గడమో ఏదో ఒకటి అక్కడ సర్దుబాటు జరుగుతుంది, సాధారణంగా పెరుగుతుంది, గుడ్ విల్ లో మార్పు. 5వ సందర్భం, నూతన భాగస్థుని మూలధనం అంటే కొత్త భాగస్థుని మూలధనం. ఇక 6వ సందర్భం, కొత్త భాగస్థుని మూలధనానికి అనుగుణంగా పాత భాగస్థుల మూలధనాల సర్దుబాటు. పాత భాగస్థుల మూలధనాల సర్దుబాటు. ఈ 6 మార్పులు కలుగుతాయి. మీరు ఈ 6 మార్పులు చక్కగా నేర్చుకుంటేనే అభ్యాసాన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు, లేకపోతే చేయలేరు. మార్పేంటి, వీటికి రాయాల్సిన పద్ధులు ఏంటి, పద్ధులు రాసిన తర్వాత ఎక్కడెక్కడ ఎట్లెట్లా వీటిని సర్దుబాటు చేయాలి అనేది తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోకుంటే మాత్రం మనం అభ్యాసం చేసేటప్పుడు మీకు కష్టంగా ఉంటుంది. ఇది ఇక్కడ స్క్రీన్ కనపడుతుంది కదమ్మా, చూసినారు కదా, రైట్. నెక్స్ట్, మొదటి సందర్భాన్ని గురించి చూద్దాం. మొదటి సందర్భం ఏంటంటే లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు. లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు అంటే కొత్తవాడు, ఇప్పుడు ఇంతకు ముందు నేను ఉదాహరణ చెప్పాను కదా, ఒక రొట్టె ముక్క ఉంది, ఇద్దరు పంచుకుంటున్నారు, సగం సగం తీసుకుంటున్నారు. కొత్తగా ఇద్దరు వచ్చినా, ఒక్కరు వచ్చినా, ముగ్గురు వచ్చినా మళ్ళీ ఆ వాటా ఏమవుతుంది, చిన్న చిన్నగా మారిపోతుంది. అంటే
లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో మార్పు కలిగింది అంటేనే తగ్గింది అని అర్థం. ఉన్న వాళ్లకు ఇప్పటిదాకా ఎవరైతే ఏ నిష్పత్తిలో అయితే ఉన్నవాళ్ళు పంచుకుంటున్నారో ఆ నిష్పత్తి తగ్గుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది కొత్త నిష్పత్తి? రాదు, ఉన్నవాళ్ళు తల కొంచెం వదులుకుంటే వస్తుంది. నేను అందుకే మీకు రొట్టె ముక్క ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఉన్న రొట్టె ఒకటే, సగం సగం తీసుకుంటున్నారు అంతకు ముందు ఇట్లా విడగొట్టుకొని, కానీ ఇప్పుడు నలుగురు అయినారు అనుకోండి, అప్పుడు ఇట్లా కూడా విడగొట్టాలి, అంటే పాప ముక్కలను తీసుకునాలి. మరి ఉన్నది ఒకటే కానీ దాని భాగం ఏమైంది? చిన్నగా అయిపోయింది. ఏ కోసం, బి కోసం, సి కోసం, డి కోసం తీసుకుంటున్న వాట తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఇంతకు ముందు ఏ ఇది తీసుకుంటున్నాడు, బి ఇది తీసుకుంటున్నాడు, ఇందులో ఏ సగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు, బి తన సగాన్ని వేరే వాళ్లకు ఇచ్చాడు, అంటే ఏం చేస్తున్నారు? త్యాగం చేస్తున్నారు. తమ వాటాలో కొంత త్యాగం చేస్తేనే కొత్త వాళ్లకు వాటా లభిస్తుంది. అందుకోసం ఇక్కడ కొత్త లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిని లెక్కిస్తాం, అదేవిధంగా త్యాగ నిష్పత్తిని కూడా లెక్కిస్తాం. అంటే పాత వాళ్ళు తమ లాభ నష్టాల పంపిణీని నిష్పత్తిని కొంత వదులుకొని, అందులో వాటా కొంత వదులుకొని కొత్త వారు ఏ రకంగా ఇస్తారో, త్యాగం చేస్తారో ఆ త్యాగ నిష్పత్తిని కనుక్కుంటాం. అదేవిధంగా వాళ్లకు అది త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా వీళ్ళందరి వాటాలు ఏ రకంగా మారాయో అది కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఇది భాగస్థుల యొక్క నూతన భాగస్థుని ప్రవేశం సందర్భంలో పాత వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో కలిగిన మార్పులు అన్నమాట. ఈ సందర్భంలో మనం గమనిస్తే ముఖ్యంగా ఉన్నవారి వాటా తగ్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. అప్పటిదాకా ఉన్నవారి వాటా తగ్గుతుంది, వారు త్యాగం చేస్తారు, దానికి త్యాగ నిష్పత్తి కనుక్కొనవచ్చు. అదేవిధంగా వాళ్ళు త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు అందరి వాటాలను, అంటే పాత కొత్త వ్యక్తుల అందరి వాటాలను తీసుకుంటే పరిగణలోకి కొత్త నిష్పత్తి వస్తుందని తెలుసుకోవాలి. పాత నిష్పత్తి ఉంటుంది, పాత నిష్పత్తిలో నుంచి కొంత త్యాగం చేస్తారు, త్యాగ నిష్పత్తి, త్యాగ నిష్పత్తి ద్వారా కొత్త వాటాలు ఏర్పడతాయి, కొత్త నిష్పత్తిని కనుక్కుంటాం. అంటే ఇక్కడ రెండు కనుక్కుంటాం, ఒకటి ఇచ్చింటారు, ఒకటేమో పాత నిష్పత్తి ఇచ్చింటారు, కొత్తది కనుక్కుంటాం, త్యాగ నిష్పత్తిని కనుక్కుంటాం. ఇలా కనుక్కునే విధానం మీకు 4 మార్కుల ప్రశ్నకు వస్తుంది. ప్రశ్నకు వచ్చినా రాకున్నా ఈ సర్దుబాటు మీరు కనుక్కోలేకపోతే అభ్యాసం చేసేటప్పుడు ఈ విషయం అందులో ఉంటుంది సర్దుబాటు లాగా, అప్పుడు దాన్ని చేయలేరు. కాబట్టి మనం ఇందులో అభ్యాసాలు ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను, గమనించండి.